హలో గైస్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో వెబ్బెల్మెంట్ ప్రాపర్టీస్ ని రన్ టైంలో ఎలా గెట్ చేసుకోవాలి అనే దాని గురించి నేర్చుకుందాం సో మీకు ఇక్కడ డౌట్ రావచ్చు ఎందుకు మనం ఈ వెబెల్మెంట్ యొక్క ప్రాపర్టీస్ ని రన్ టైంలో గెట్ చేసుకుంటున్నాం అసలు మనకు అవసరం ఏంటి అనే ఒక డౌట్ మీకు రావచ్చు అవునా సో అది వాలిడ్ డౌట్ దానికి నేను ఆన్సర్ చెప్తాను ఇప్పుడు సో జనరల్గా మనం సరైన ఆటోమేషన్లో ఏం చేస్తాం వెబ్ పేజ్ ఓపెన్ చేస్తాం ఆ తర్వాత ఎలిమెంట్స్ ని అవుట్ చేసి యాక్షన్స్ అనేది పర్ఫామ్ చేస్తాం సో యాక్షన్స్ పర్ఫామ్ చేసిన తర్వాత మనకి ఏదో ఒక అవుట్కమ్ అనేది వస్తుంది రైట్ మనం ఏదో ఒక అవుట్కమ్ కోసమే కదా మనం యాక్షన్స్ అనేది పర్ఫామ్ చేసేది సో అవుట్కమ్ని మనం వెరిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది రైట్ సో మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఒక టెస్ట్ తీసుకుంటే ఆ టెస్ట్లో మనం యాక్షన్స్ పర్ఫామ్ చేసిన తర్వాత లాస్ట్లో వెరిఫికేషన్స్ అనేది చేయాలి ఒకవేళ మీరు వెరిఫికేషన్ అనేది పర్ఫామ్ చేయకపోతే అది టెస్టే అవ్వదు మీరు సింపుల్గా యాక్షన్స్ పర్ఫామ్ చేస్తే అది టెస్ట్ అవ్వదు కదా ఏదో ఒకటి మీరు వెరిఫై చేస్తేనే అప్పుడు అది టెస్ట్ అవుతుంది ఓకేనా సో అందుకే మనకు వెరిఫికేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ వెరిఫికేషన్స్ అనేది ఎలా ఉండొచ్చు అంటే వెరిఫికేషన్స్ అనే చేయాలి దట్ ఈస్ కరెక్ట్ కానీ ఈ వెరిఫికేషన్స్ అనేది ఎలా ఉండొచ్చు సో నేను కొన్ని సినారీస్ చెప్తాను చూడండి సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక షిప్మెంట్ని ఇండియా నుంచి యూఎస్కి పంపిస్తున్నారు ఓకేనా సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు టూ డీటెయిల్స్ ఫ్రమ్ డీటెయిల్స్ అలాగే షిప్మెంట్ డీటెయిల్స్ ఇవన్నీ ఎంటర్ చేసి మీరు షిప్ అని క్లిక్ చేస్తారు షిప్ అని క్లిక్ చేసిన తర్వాత ఒకవేళ అన్ని డీటెయిల్స్ వ్యాలిడ్ అయితే ఏం జరుగుతుంది షిప్మెంట్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అవుతుంది అవునా సో షిప్మెంట్ క్రియేట్ అయినప్పుడు మనకు ఒక ట్రాకింగ్ నెంబర్ అనేది కూడా జనరేట్ అవుతుంది బై డిఫాల్ట్గా అవునా మనం అమెజాన్లో కానీ ఎక్కడైనా ఒక ఆర్డర్ చేసినా లేదా ఏదైనా షిప్మెంట్ చేయాలనుకున్నా లేదా డిటీడీస్లో ఏదైనా కొరియర్ చేస్తున్నా సరే మనకు ట్రాకింగ్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది సో మనం అక్కడ ఏంటి మనకు ఒకవేళ మనం పంపించిన అంటే మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ అయ్యి ఉండి మనం ఒకవేళ సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు అది సక్సెస్ఫుల్ ఆపరేషన్ అయితే మనకు ఒక మెసేజ్ వస్తుంది సక్సెస్ఫుల్ మెసేజ్ వస్తుంది దాంతోపాటు మనకు ట్రాకింగ్ నెంబర్ వస్తుంది అవునా సో ఇక్కడ నేను ఆ సక్సెస్ఫుల్ మెసేజ్ ని కూడా వెరిఫై చేయాలి అదే విధంగా ట్రాకింగ్ నెంబర్ జనరేట్ అయిందా లేదా అనేది కూడా నేను వెరిఫై చేయాలి సో ఇలాంటి ఒక సినారీ ఉండొచ్చు నాకు లేదా ఒక స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ తీసుకుందాం ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ లో నేను అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి రిజిస్టర్ రిజిటర్ను క్లిక్ చేసినప్పుడు ఆ స్టూడెంట్ అనేది రిజిస్టర్ అయిందా లేదా అనేది నేను వెరిఫై చేయాల్సిన అవసరం ఉండొచ్చు అవునా సో ఏదైనా ఒక లేబుల్ మెసేజ్ని తీసుకోవచ్చు లేదా ఒక స్టూడెంట్ ఐడిని వెరిఫై చేయాలి ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టూడెంట్ ని రిజిస్టర్ చేసినప్పుడు ఒక ఐడి జనరేట్ అవుతుంది అనుకుందాం సో ఐడి అనేది జనరేట్ అవుతుందా లేదా అని వెరిఫై చేయాల్సిన అవసరం ఉండొచ్చు సో ఇలాంటి ఏదైనా ఒక సిచ్యువేషన్ ఉండొచ్చు అవునా సో ఇవే కాకుండా మనకు లాగిన్ ఒక లాగిన్ పేజ్ తీసుకుంటే ఆ లాగిన్ పేజ్లో మీరు క్రెడెన్షియల్స్ రాంగ్ ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేసినప్పుడు మనకు అది లాగిన్ అవ్వకుండా ఉండాలి అవునా సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి వెరిఫై చేయాలి రైట్ సో మనకి ఏం ఎర్ర మెసేజ్ వస్తుంది అక్కడ మనం స్టిల్ మన లాగిన్ పేజ్ లోనే ఉన్నామా లేదా ఇలాంటి కొన్ని వెరిఫికేషన్స్ అనేవి చేయాలి ఓకేనా సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూడండి గిట్ హబ్ లాగిన్ పేజ్ ని తీసుకుంటున్నాను ఓకేనా సో ఈ గిట్ హబ్ లాగిన్ పేజ్ లో నేను సైన్ ఇన్ అని క్లిక్ చేస్తాను ఏం ఎంటర్ చేయకుండా నాకేం వచ్చింది ఇక్కడ ఒక లేబుల్ అనేది వచ్చింది అవునా ఒక లేబుల్ అనేది వచ్చింది అదే విధంగా మనకి లేబుల్ కి రెడ్ కలర్ టెక్స్ట్ అనేది ఉంది సో నేను వెరిఫై చేయాలి ఏమని ఈ టెక్స్ట్ అనేది ఇదే వస్తుందా అంటే ప్రాపర్గా ఇన్కరెక్ట్ యూజర్నేమో ఆర్ పాస్వర్డ్ అనే వస్తుందా అండ్ ఈ లేబుల్ యొక్క ఈ కలర్ అనేది రెడ్ కలరే వస్తుందా రావట్లేదా అని కూడా వెరిఫై చేయాలి ఓకేనా సో ఇలాంటి వెరిఫికేషన్స్ నేను పర్ఫామ్ చేయాల్సి రావచ్చు ఓకేనా సో అలాంటప్పుడు నేను ఎలా పర్ఫామ్ చేస్తాను సో వీటి యొక్క ప్రాపర్టీస్ అంటే ఈ ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ లేబుల్ ఉంది అనుకుందాం ఈ లేబుల్ యొక్క ని నేను రన్ టైంలో గెట్ చేసుకోవాలి కదా సో అదేవిధంగా ఈ ఎంటైర్ మెసేజ్ యొక్క కలర్ని నేను రన్ టైంలో గెట్ చేసుకోవాలి అవునా సో ఇవన్నీ నేను రన్ టైంలో గెట్ చేసుకోగలిగితేనే నేను అప్పుడు వెరిఫికేషన్ చేయగలుగుతాను లేదంటే చేయలేను కదా ఓకే సో అందుకోసమే మనం ఈ వీడియోలో ఒక ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీస్ ని రన్ టైంలో ఎలా గెట్ చేసుకోవాలి అనే దాని గురించి చూద్దాం సో మనకు జనరల్గా ఒక వెబ్బల్మిట్ కి ఎలాంటి ప్రాపర్టీస్ ఉంటాయి సో మీరు ఏదైనా ఒక ఎలిమెంట్ చూడండి ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డెవలపర్ టూల్స్ ఓపెన్ చేస్తాను సో మీరు ఏదైనా ఒక ఎలిమెంట్ ఇక్కడ ఇన్స్పెక్ట్ చేస్తే సో ఈ ప్రతి ఒక్క వెబ్బెల్మిట్ కి కూడా మనకు ఒక ట్యాగ్ నేమ్ అనేది ఉంటుంది ఓకేనా సో ఫస్ట్ మనం ట్యాగ్ నేమ్ని ఎలా గెట్ చేసుకోవాలి అనేది చూద్దాం దాని తర్వాత మనకి ఇక్కడ ఏమున్నాయి ఆట్రిబ్యూట్స్ అండ్ ఆట్రిబ్యూట్ వాల్యూస్ ఉన్నాయి అంటే మనం ఏదైనా ఒక ఆట్రిబ్యూట్ ప్రొవైడ్ చేసినప్పుడు దాని ఆట్రిబ్యూట్ వాల్యూని గెట్ చేసుకోవాలి సో అది మన రెండో వెరిఫికేషన్ అనమాట ఓకేనా సో అది మనం రెండోది అండ్ నెక్స్ట్ అదే కాకుండా మనకి ఇక్కడ రైట్ సైడ్ ప్యానల్ ఒకటి ఉంది చూడండి చిన్న ప్రా ప్యానల్ ఓకే సో స్టైల్స్ అని ఉంది కదా సో దీంట్లో మనకు సీఎస్ఎస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది ఓకేనా సో ఇది టెక్స్ట్ బాక్స్ కాబట్టి మీకు క్లియర్ గా కనిపించకపోవచ్చు బట్ ఇక్కడ నేను బటన్ ఐడెంటిఫై చేస్తాను సో ఈ బటన్ కి చూస్తే మీకు కొన్ని సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ఉన్నాయి లైక్ కలర్ ఉంది అవునా సో ఇలా కొన్ని సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి మనకు సో అలాంటప్పుడు ఈ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ని ఎలా గెట్ చేసుకోవాలి అంటే నేను ఈ బటన్ అనేది గ్రీన్లోని డిస్ప్లే అవుతుందా లేదా అని వెరిఫై చేయాల్సిన అవసరం ఉండొచ్చు అప్పుడు నేను ఈ కలర్ని ఎలా గెట్ చేసుకోవాలి ఓకే సో అది నా నెక్స్ట్ వెరిఫికేషన్ దాంతో పాటు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మనకు లేబుల్ వచ్చింది అంటే ఒక ఎర్రర్ మెసేజ్ అనేది వచ్చింది అవునా సో దీన్ని ఇన్స్పెక్ట్ చేద్దాం సో ఈ ఎర్రర్ మెసేజ్ ఉంది కదా ఈ ఎర్రర్ మెసేజ్ యొక్క టెక్స్ట్ ని గెట్ చేసుకోవాలి లేదా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూజర్ నేమ్ ఆర్ ఈమెయిల్ అడ్రస్ అనే ఒక లేబుల్ ఉంది కదా సో ఈ టెక్స్ట్ బాక్స్ కి ముందు డిస్ప్లే ఉన్న ఈ లేబుల్ యొక్క టెక్స్ట్ ఇదేనా కాదా అని ఎలా వెరిఫై చేయాలి అంటే టెక్స్ట్ ని గెట్ చేసుకోవాలి నేను అవును సో అలాంటి వెరిఫికేషన్ చేయొచ్చు నేను లేదా ఏదైనా ఒక టెక్స్ట్ బాక్స్ లో టెక్స్ట్ ఎంటర్ చేశాను అనుకో ఇలా సో ఆ టెక్స్ట్ ని మళ్ళీ నేను ఎలా గెట్ చేసుకోవాలి ఓకే సో అలాంటి వెరిఫికేషన్ కూడా నేను చేయాలి ఓకేనా సో వీటన్నిటిని మనం ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు సో ఏమేమి చేయబోతున్నా మనం సో ఫస్ట్ ట్యాగ్ నేమ్ ఎలా గెట్ చేసుకోవాలి ఆ తర్వాత ఎస్టీఎంఎల్ ఆట్రిబ్యూట్ వాల్యూ సో ఇక్కడ మనకు టెక్స్ట్ బాక్స్ లో టెక్స్ట్ అదే విధంగా వేరే కంట్రోల్స్ ఏదైనా ఉన్నాయనుకోండి అంటే వేరే వేరే ఏదైనా అట్రిబ్యూట్స్ ఉన్నాయనుకోండి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెక్స్ట్ బాక్స్కి మ్యాథ్స్ లెంత్ ఉండొచ్చు ఓకేనా సో అవన్నీ ఎలా గెట్ చేసుకోవాలనేది కూడా చూద్దాం మనం సో దాంతో పాటు మనం ఏదైనా ఒక కంట్రోల్ యొక్క టెక్స్ట్ ని ఎలా గెట్ చేసుకోవాలి అది లేబుల్ అయినా కానీ డ్యూ ట్యాగ్ అయినా కానీ సో దాని యొక్క టెక్స్ట్ ని ఎలా గెట్ చేసుకోవాలి సో అదే విధంగా మనం సిఎస్ఎస్ వాల్యూ అంటే మనకు చూపించాను కదా ఇందాక స్టైల్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి కదా అంటే సిఎస్ఎస్ వాల్యూస్ ని ఎలా గెట్ చేసుకోవాలి అనేది కూడా చూద్దాం మనం ఓకేనా సో ఫస్ట్ మనం వెబ్సైట్ ఓపెన్ చేద్దాం డ్రైవర్ డాట్ గెట్ మనం ఏ వెబ్సైట్ యూజ్ చేస్తున్నాం ఈ గిట్ హబ్ యొక్క లాగిన్ పేజ్ ని నేను యూజ్ చేస్తున్నాను ఓకేనా సో బేసిక్ గా ఇది మన హబ్ లాగిన్ పేజ్ వివరాలు కాదు సో ఇది మనం లాగిన్ పేజ్ దీనిని యూజ్ చేస్తున్నాను ఓకే సో ఇప్పుడు ఫస్ట్ మనం టెక్స్ట్ ఈ ట్యాగ్ నేమ్ ని చూద్దాం ఓకేనా సో ట్యాగ్ నేమ్ ఎలా గెట్ చేసుకుంటారు సో ట్యాగ్నేమ్ గెట్ చేసుకోవడానికి మనకు ఒక మెథడ్ ఉందండి ఏంటంటే గెట్ ట్యాగ్నేమ్ అనే మెథడ్ ఉంది కానీ మీకు ఇక్కడ ఒకటి రిమెంబర్ ఒకటి గుర్తు పెట్టుకోవాలి సో మీరు ఇక్కడ ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేసినా అది వచ్చేసి ఎలిమెంట్ మీదనే ఎందుకు మనం చెప్పాం కదా ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీస్ ని మనం గెట్ చేసుకుంటున్నాం అంటే మనం ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేసినా ఎలిమెంట్ మీదనే చేయాలి సో ఫస్ట్ వెబ్ ఎలిమెంట్ని ఐడెంటిఫై చేయాలి ఓకే సో మనం ఇక్కడ ఏదైనా ఒక ఎలిమెంట్ యొక్క ట్యాగ్ నేమ్ని ప్రింట్ చేద్దాం సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బటన్ ఉంది కదా సో ఈ బటన్ యొక్క ట్యాగ్ నేమ్ని ప్రింట్ చేద్దాం ఎందుకంటే బటన్స్కి కొన్నిసార్లు ఇన్పుట్ అనే ట్యాగ్ ఉండొచ్చు కొన్నిసార్లు బటన్ అనే ట్యాగ్ కూడా ఉండొచ్చు ఓకే సో దీనికి ఇన్పుట్ అనే వస్తుందా లేదా బటన్ అనేది వస్తుందా మనం రన్ టైంలో చూద్దాం సో దీనికి ఒక నేమ్ ఉంది కదా సో ఆ నేమ్ యూజ్ చేసి నేను ఆ ట్యాగ్ నేమ్ని ప్రింట్ చేస్తాను డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై మనకు నేమ్ ఉంది కంట్రోల్ అవునా సారీ లొకేటర్ సో నేమ్ వచ్చేసి కమిట్ సో ఈ ఇప్పటివరకు మనకి ఏం ఏమైంది సో మనకు ఒక వెబ్ ఎలిమెంట్ అనేది క్రియేట్ అయింది ఇక్కడ రైట్ సో ఆ వెబ్ ఎలిమెంట్ మీద మనకు గెట్ ట్యాగ్ నేమ్ అనే ఒక మెథడ్ ఉంటుంది సో ఇది యూస్ చేస్తే మనకు ట్యాగ్ నేమ్ అనేది వస్తుంది దీన్ని నేను డైరెక్ట్గా కన్సోల్లో ప్రింట్ చేస్తాను ఫస్ట్ సో ఈ విధంగా నేను కన్సోల్లో ప్రింట్ చేస్తాను దీని తర్వాత డ్రైవర్ని క్లోజ్ చేస్తాను ఓకేనా సో మనం ఒక్కొక్కటి ఇండివిజువల్గా చూద్దాం సో దీన్ని రన్ చేద్దాం సో ఇక్కడ చూస్తే మనకు నేమ్ అనేది ప్రింట్ అయిపోయింది ఏమని ప్రింట్ అయింది ఇన్పుట్ అని ప్రింట్ అయింది అవునా సో అంటే మనం సక్సెస్ఫుల్ గా నేమ్ అనేది రిట్రీవ్ చేయగలుగుతున్నాం ఏ మెథన్ యూజ్ చేసి గెట్ నేమ్ అనే మెథడ్ యూస్ చేసి ఓకే సో దాని తర్వాత నెక్స్ట్ మనం ఏం చేద్దాం ఎస్టీఎంఎల్ అట్రిబ్యూట్ వాల్యూని తీసుకుందాం సో హెచ్టీఎంఎల్ అట్రిబ్యూట్ వాల్యూని మనం ఏదైనా ఫస్ట్ వేరే తీసుకొని చూద్దాం ఆ తర్వాత టెక్స్ట్ బాక్స్ లో ఉన్న టెక్స్ట్ ని ఎలా తీసుకోవాలో చూద్దాం ఓకే సో ఎస్టీఎంఎల్ అట్రిబ్యూట్ వాల్యూ తీసుకోవాలంటే కూడా మనం ఫస్ట్ ఒక వెబ్ వెబ్మెంట్ ఐడెంటిఫై చేయాలి ఓకేనా సో ఇక్కడే తీసుకుందాం ఒకవేళ మనం కొన్ని బటన్స్కి టైప్ వచ్చేసి బటన్ ఉంటుంది కొన్నిటికి సబ్మిట్ ఉంటుంది కదా సో ఈ టైప్ అనే యాట్రిబ్యూట్ని మనం ప్రింట్ చేద్దాం ఓకేనా సో దానికి మనకు ఆల్రెడీ ఇక్కడ వెబ్ ఎలిమెంట్ అనేది ఇక్కడ క్రియేట్ చేసాం కదా సో ఇదే వెబ్ ఎలిమెంట్ మీద మనకు ఇంకొక మెథడ్ ఉంటుంది ఏంటంటే గెట్ యాట్రిబ్యూట్ అనే మెథడ్ ఉంటుంది సో ఈ గెట్ యాట్రిబ్యూట్ అంటే మనకి యాట్రిబ్యూట్ని ఇవ్వదు అది ఆట్రిబ్యూట్ యొక్క వాల్యూని మనకి ఇస్తుందన్నమాట ఓకేనా సో ఇక్కడ మనం ని పాస్ చేయాలి సో మీకు ఏ ఆట్రిబ్యూట్ వాల్యూ కావాలి అంటే టైప్ అట్రిబ్యూట్ వాల్యూ కావాలి అంటే అట్రిబ్యూట్ నేమ్ వచ్చేసి మనకు టైప్ కదా సో ఈ టైప్ అనేది నేను ఇక్కడ పాస్ చేస్తాను ఓకేనా సో మళ్ళీ ఇది కూడా సేమ్ అండి కన్సోల్లో ప్రింట్ చేద్దాం ఇక్కడ ఓకే సో దీన్ని సిస్ లో పెడతాను ఒకవేళ మీరు కావాలనుకుంటే ఒక స్ట్రింగ్ లో స్టోర్ చేసుకొని దాన్ని మీ వెరిఫికేషన్స్కి యూజ్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం సో చూడండి మనకు టైప్ అట్రిబ్యూట్ వాల్యూ అనేది మనకి ప్రింట్ అయ్యింది కన్సోల్లో అవునా ఏంటది సబ్మిట్ సో ఇక్కడ చూస్తే మాన్యువల్ గా వెరిఫై చేసుకోండి సబ్మిట్ అయింది ఉంది కదా రైట్ సో అంటే మనం సక్సెస్ఫుల్ గా అట్రిబ్యూట్ వాల్యూస్ ని కూడా మనం గెట్ చేసుకున్నాం ఓకేనా సో మనకు టెక్స్ట్ బాక్స్ టెక్స్ట్ గెట్ చేసుకోవాలంటే ఏంటంటే మనకు బై డిఫాల్ట్ గా ఇక్కడ వాల్యూ అనే ఒక అట్రిబ్యూట్ కనిపించదు ఏ టెక్స్ట్ బాక్స్ ని మీరు తీసుకున్నా సో ఇక్కడ టెక్స్ట్ బాక్స్ ఉంది కదా సో దీన్ని ఐడెంటిఫై చేద్దాం సో ఏ టెక్స్ట్ బాక్స్ ని తీసుకున్నా మనకి ఇక్కడ వాల్యూ అనే అట్రిబ్యూట్ బై డిఫాల్ట్ గా కనిపించదు కానీ మీరు టెక్స్ట్ ఎంటర్ చేసిన తర్వాత మీకు వాల్యూ అనే డైనమిక్ డైనమిక్గా జనరేట్ అవుతుంది ఓకేనా ఇక్కడ చూపించకపోవచ్చు బట్ డైనమిక్గా జనరేట్ అవుతుంది మీకు అది ఓకే సో ఆ వాల్యూని మనం ఎలా గెట్ చేసుకోవాలో చూద్దాం సో ఈ టెక్స్ట్ బాక్స్ని ఐడెంటిఫై చేస్తాను నేను డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై ఐడి సో మనం ఐడితో ఆ ఎలిమెంట్ని ఐడెంటిఫై చేస్తున్నాం సో దీన్ని ఏం చేస్తానంటే ఒక రెఫరెన్స్గా స్టోర్ చేసి పెట్టుకుంటాను వెబ్ ఎలిమెంట్ యూజర్ నేమ్ టీఎస్టీ ఓకేనా సో ఎందుకంటే నేను ఫస్ట్ టెక్స్ట్ ఎంటర్ చేయాలి ఆ తర్వాత టెక్స్ట్ గెట్ చేసుకోవాలి కదా సో దీని మీద టెక్స్ట్ అనేది ఎంటర్ చేస్తాను టెక్స్ట్ ఎంటర్ చేయడానికి మనకు ఏంది సెండ్ కీస్ సో సింపుల్ డమ్మీ టెక్స్ట్ టెక్స్ట్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ అని పెడతాను ఓకేనా సో టెక్స్ట్ ఎంటర్ చేసిన తర్వాత ఆ టెక్స్ట్ని మళ్ళీ ప్రింట్ చేయాలి ఓకేనా సో మనం కన్సోల్లో ప్రింట్ చేద్దాం ఎలా ప్రింట్ చేయాలి సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఎలిమెంట్ అనేది క్రియేట్ చేసాం అంటే ఎలిమెంట్ రిఫరెన్స్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేస్తాం రైట్ సో ఆ ఎలిమెంట్ డాట్ మనకి ఇక్కడ ఒక మెథడ్ ఉంది అది ఆల్రెడీ మనం చూసాం కదా గెట్ ఆట్రిబ్యూట్ అనే మెథడ్ ఉంది ఈ ఆట్రిబ్యూట్ అనే మెథడ్ కి మనం అట్రిబ్యూట్ వాల్యూని పంపించాలి అంటే అట్రిబ్యూట్ నేమ్ ని పంపించాలి మన ఆట్రిబ్యూట్ నేమ్ వచ్చేసి వాల్యూ అనమాట ఓకేనా సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తే మనకు ఆ టెక్స్ట్ బాక్స్ లో ఎంటర్ చేసిన టెక్స్ట్ అనేది మనకు డైనమిక్ గా గెట్ చేసుకుంటున్నట్టు సో ఇక్కడ చూస్తే టెక్స్ట్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ ఎంటర్ చేశాను కదా అది మనకు కన్సోల్లో ప్రింట్ అవ్వాలి ఓకేనా సో చూడండి మనకు ప్రింట్ అయిపోయింది కదా ఓకే అంటే సక్సెస్ఫుల్ గా మనం టెక్స్ట్ బాక్స్ లో ఉన్న టెక్స్ట్ ని కన్సోల్లో ప్రింట్ చేయగలుగుతుంది ఓకేనా సో నెక్స్ట్ దీన్ని కూడా కామెంట్ చేస్తాను సో ఆ తర్వాత వేరే ఇంకేదైనా కంట్రోల్ యొక్క టెక్స్ట్ ని ఎలా ప్రింట్ చేసుకోవాలి అనేది కూడా చూద్దాం సో వేరే ఇంకేదైనా కంట్రోల్ అంటే మనకి ఇక్కడ ఈ టెక్స్ట్ బాక్స్ యూస్ చేసి ఈ లేబుల్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేద్దాం ఓకే సో దీనికి మనకు ఒక ఐడియా ఉంది కదా సో నేను ఇక్కడ ఎక్స్పాత్ రాస్తాను ఇన్పుట్ ప్రసీడింగ్ సిబ్లింగ్ లేబుల్ అన సో యాక్చువల్ గా మనం ఎక్స్పాత్ ఎలా రాయాలి అనే దాని గురించి నేర్చుకోలేదు దాని గురించి మనం అప్కమింగ్ వీడియోస్ లో నేర్చుకోబోతున్నాం అండి సపరేట్ వీడియో దాని కోసం చేయబోతున్నాం మనం ఓకేనా సో ఫర్ నౌ మీరు జస్ట్ గుర్తుపెట్టుకోండి ఇది ఎక్స్పాత్ ఈ ఎలిమెంట్ కి ఓకేనా సో ఇక్కడ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై ఎక్స్పాత్ ఆ ఎలిమెంట్ ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి కదా సో ఎక్స్పాత్ యూస్ చేసి మనం ఐడెంటిఫై చేసాం దాంట్లో ఉన్న టెక్స్ట్ని ని మనం గెట్ చేసుకోవాలి ఇప్పుడు ఆ లేబుల్లో ఉన్న టెక్స్ట్ని ని గెట్ చేసుకోవాలి ఓకేనా సో దానికి మనకున్న మెథడ్ ఏంటంటే గెట్ టెక్స్ట్ అనే మెథడ్ ఓకే సో ఈ గెట్ టెక్స్ట్ అనే మెథడ్ యూజ్ చేసి మనం ఏదైనా ఒక హెచ్టీఎంఎల్ కంట్రోల్ యొక్క టెక్స్ట్ ని మనం కన్సోల్లో ప్రింట్ చేసుకోవచ్చు ఓకే సారీ అంటే గెట్ చేసుకోవచ్చు బేసిక్ దాన్ని మీరు ప్రింట్ చేసుకోండి లేదా వెరిఫికేషన్ చేసుకోండి అది మీ ఇష్టం ఓకేనా సో ఎక్సెప్ట్ టెక్స్ట్ బాక్స్ అండి టెక్స్ట్ బాక్స్లో ఉన్న టెక్స్ట్ మాత్రం మనం ఈ ఫార్మాట్లో గెట్ చేసుకోవాలి ఈ టెక్స్ట్ బాక్స్ కాకుండా ఇంకే కంట్రోల్ అయినా సరే మనం గెట్ టెక్స్ట్ అనే ని యూస్ చేసుకోవాలి ఓకే సో దీన్ని రన్ చేద్దాం సో మనకి ఏం రావాలి ఆ యూజర్ నేమ్ ఆర్ ఈమెయిల్ అడ్రస్ అనే లేబుల్ ఉంది కదా సో ఇది మనకు కన్సోల్లో ప్రింట్ అవ్వాలి ఓకే సో ఇక్కడ చూడండి యూజర్ నేమ్ ఆర్ ఈమెయిల్ అడ్రస్ ఇక ఈ టెక్స్ట్ అనేది మనకు కన్సోల్లో ప్రింట్ అయింది కదా సో మీరు దీనికి కావాలనుకుంటే స్టోర్ చేసుకోవచ్చు స్ట్రింగ్ లో ఓకే వెరిఫికేషన్ కోసం సో నెక్స్ట్ దీన్ని కామెంట్ చేస్తాను సో ఆ తర్వాత లాస్ట్ ఏంటిది మనం ఏదైనా ఒక సీఎస్ఎస్ అట్రిబ్యూట్ వ్యాలీని గెట్ చేసుకుందాం సో ఇక్కడ చూస్తే మనకు ఈ బటన్ కి కొన్ని సిఎస్ఎస్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి ఏంటవి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇలాగే కలర్ సో ఇలా ఉన్నాయి అన్న సో బ్యాక్గ్రౌండ్ కలర్ అనే దాన్ని మనం గెట్ చేసుకుందాం ఓకేనా సో ఆల్రెడీ మనం బటన్కి కోడ్ రాసాం కదా ఇక్కడ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి సో అదే కోడ్ని ఇక్కడ యూజ్ చేద్దాం డాట్ మనం ఏదైనా ఒక సిఎస్ఎస్ అట్రిబ్యూట్ వాల్యూని గెట్ చేసుకోవాలంటే గెట్ సిఎస్ఎస్ వాల్యూ అనే ఒక మెథడ్ ఉంటుంది మనకు ఓకేనా సో సిఎస్ఎస్కి మాత్రమే ఈ మెథడ్ని యూజ్ చేసుకోవాలి గెట్ సిఎస్ఎస్ వాల్యూ సో ఇక్కడ మనం ఆ సీఎస్ఎస్ అట్రిబ్యూట్ ఏందో పంపించాలి అట్రిబ్యూట్ ఏంటి మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ సో ఈ యాటర్బ్యూట్ ని మనం పంపించాలి సో ఇది మనకు టెక్స్ట్ ని రిటర్న్ చేస్తుంది కదా సో దాన్ని నేను కన్సోల్లో ప్రింట్ చేస్తాను సో దీన్ని రన్ చేస్తాను చూడండి సో బేసిక్ గా మీరు సిఎస్ఎస్ వాల్యూని తీసుకున్నప్పుడు ఆ సిఎస్ఎస్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ గా ప్రొవైడ్ చేయొచ్చు అంటే ఒకవేళ అది కలర్ అనుకోండి మీకు ఆర్జీబిఏ కాంబినేషన్ లో రావచ్చు ఓకేనా సో ఒకవేళ అది కలర్ కాకుండా ఇంకేదైనా స్టైల్ అనుకోండి ఒకవేళ డిస్ప్లే ఉంది సో ఈ డిస్ప్లే అనేది మీకు డైరెక్ట్ గా బ్లాక్ అనే ప్రింట్ అవుతుంది అంటే ఈ టెక్స్టే ప్రింట్ అవుతుంది కానీ కలర్స్ మాత్రం మీకు ఆర్జిబిఏ కాంబినేషన్స్ లో ప్రింట్ అవుతాయి సో ఈ ఆర్జీబీఏ కాంబినేషన్ మీరు డైరెక్ట్గా వెరిఫై చేసుకోవచ్చు లేదా దీన్ని కన్వర్ట్ చేసుకోండి మీరు కన్వర్ట్ చేసుకోండి కూడా వెరిఫై చేసుకోవచ్చు ఓకే సో ఈ విధంగా మీరు మీ ప్రాపర్టీస్ ని గెట్ చేసుకోవాలి సో చూసాం కదా మనం ఇప్పుడు ఎలా ఏమేమి చూసాం మనం ఫస్ట్ ట్యాగ్ నేమ్ ఎలా గెట్ చేసుకోవాలి సో ట్యాగ్ నేమ్ గెట్ చేసుకోవడానికి ట్యాగ్ నేమ్ అనే ఒక మెథడ్ ఉంది మనకు ఓకేనా గెట్ ట్యాగ్ నేమ్ అనే మెథడ్ సో నెక్స్ట్ యాట్రిబ్యూట్ వాల్యూని ఎలా గెట్ చేసుకోవాలి దానికి మనకు గెట్ యాట్రిబ్యూట్ అనే ఒక మెథడ్ ఉంది మనం దానికి ఆట్రిబ్యూట్ నేమ్ పంపించాలి ఓకేనా దాని తర్వాత మనకు ఏదైనా ఒక ఎలిమెంట్ యొక్క టెక్స్ట్ని అంటే టెక్స్ట్ బాక్స్ కాకుండా ఇంకేదైనా ఒక ఎలిమెంట్ యొక్క టెక్స్ట్ని గెట్ చేసుకోవడానికి గెట్ టెక్స్ట్ అనే మెథడ్ని వాడుకోవాలి ఒకవేళ మీరు టెక్స్ట్ బాక్స్లో ఉన్న టెక్స్ట్ని గెట్ చేసుకోవాలనుకుంటే గెట్ యాట్రిబ్యూట్ అనే మెథడ్ని వాడుకొని దానికి యాట్రిబ్యూట్ వచ్చేసి వాల్యూ అని పాస్ చేయాలి ఓకే అండ్ లాస్ట్ వచ్చేసి సిఎస్ఎస్ అట్రిబ్యూట్ వాల్యూ సో మీరు ఒకవేళ ఏదైనా ఒక ఎలిమెంట్ యొక్క సీఎస్ఎస్ వాల్యూని గెట్ చేసుకోవాలనుకుంటే గెట్ సిఎస్ఎస్ వాల్యూ అనే ఒక మెథడ్ని యూజ్ చేసి ఆ యొక్క సిఎస్ఎస్ ఆట్రిబ్యూట్ ఆ నేమ్ ఉంటుంది కదా దాన్ని పాస్ చేయండి సో అప్పుడు మీకు ఆ సిఎస్ఎస్ ఆట్రిబ్యూట్ వాల్యూ అనేది వస్తుంది సో ఈ విధంగా మీరు మీ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయాలండి సో మీరు చూసారు కదా ట్యాగ్ నేమ్ ఎస్టీఎంఎల్ యాట్రిబ్యూట్ వాల్యూ టెక్స్ట్ అండ్ సిఎస్ఎస్ వాల్యూ సో మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి సో మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చకపోతే ఏం నచ్చలేదు అనేది కూడా మీకు కామెంట్లో తెలియచేయండి సో ఈ వీడియోకి ఇంకా ఇంతేనండి థ్యాంక్ యూ బై బాయ్